నిన్న చెప్పటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేసే విధంగా మాకు సహకరించినటువంటి మీ అందరూ కూడా మీకు యజమాన్యానికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ కనీసం ఈ 10 రోజులు గట్టు ఉల్పడి చాలు మాకు వేరే మాట్లాడదు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించాలని సహకరిస్తారని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ నిన్న తీసుకున్న కార్యక్రమం విషయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కొంతమంది చేస్తున్న తప్పుడు ఆరోపణలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మేము చెప్పేటువంటి వాస్తవ విషయాలను గ్రహించకపోవడమే కాకుండా తిరిగి మళ్ళా అవాస్తవాలను అబద్ధాలను ప్రజలకు వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. గతంలో అమాయకులు ఉండే మీకు ఓటేసింది. ఇప్పుడు ఇప్పుడు చైతన్యవంతులు లేదు తెలంగాణ ప్రజలు. ఏం చేయాలో అది చేస్తారు. ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పడానికి సిద్ధమై ఉన్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము అలా బండి సంజయ్ని అరెస్ట్ చేయాలని ఒక ఆయనే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి ఎందుకు అని చెప్పి ఇంకొకతను నేను అడుగుతాను వాళ్ళను భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి ఎందుకు పోవద్దు అని నేను అంటున్నాను. భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే పాకిస్తాన్లో ఉందా, నా బంగ్లాదేశ్లో ఉందా, నా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? అతను భాగ్యనగరానికి పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి టెంపుల్ వల్ల. ఒక శక్తివంతమైన దేవాలయం, అది పవిత్రమైన దేవాలయం, ఒక ధార్మిక క్షేత్రం అది. నేనేమనుకున్నా అంటే ముఖ్యమంత్రి గారు నిజమైన హిందూ కదా, భాగ్యలక్ష్మి దేవాలయానికి వస్తాడు అనే భయం బీజేపీ అంటే భయం. ఉపర్ శర్వాణి అందరు పరేషాని, ముఖ్యమంత్రి ఉపర్ శర్వాణి అందరు పరేషాని, బీజేపీ అంటే భయం పట్టుకున్నది. ఇలా భాగ్యలక్ష్మి టెంపుల్ ఇంకా భయం పట్టుకున్నది. నేను ఆడికి వస్తారు కావచ్చు, కనీసం వాడికి రాకుంటే మన ఓట్లు పోతాయని భయపడి ఆ పక్క ఉన్న మక్క మసీద్ కన్నా పోతారు వచ్చని నేను అనుకున్నాను. సరే ఆడికి పోయి ప్రమాణం చేస్తే మనకి ఇబ్బంది లేదు. ఆడికి పోయి బండి సంజయ్ ప్రమాణం చేయాలంటే నేతను అమ్మవారి దగ్గర ప్రమాణం చేసేటో అని కానీ ఇటు రాలే అటు రాలే, ఎటు కాకుండా ఎటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రేపు ఎన్నికల ఫలితాలు కూడా అదే విధంగా వస్తాయనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. భాగ్యలక్ష్మి దేవాలయము ఫస్ట్ ఎప్పటి చేయాలి కదా మీరు. మేము భాగ్యలక్ష్మి దేవాలయానికి వద్దు ఫలానా దేవాలయానికి వస్తాడు అడగొద్దు నేను. ఇలా భాగ్యలక్ష్మి దేవాలయానికే ఎందుకు అని ప్రశ్నించుకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరే డిసైడ్ చేయరు. ఇప్పటికి మళ్ళీ సవాల్ చూద్దాను నేను ఏ దేవాలయం దగ్గర రమ్మంటారో ఆడికి రావడానికి సిద్ధం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు రాకపోవడము నిజంగా దురదృష్టకరం. అది ఆ లేఖ నాది కాదు, ఆ సంతకము నాది కాదు. దీని చివరకు ఎన్నికల కమిషనరే ఇవాళ పేపర్లు చూసిన స్పష్టం చేసిన మాకు ఏం లేఖ అందలేదని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నన్ను విమర్శించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీని అప్రదేశాలు చేసేటువంటి ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ మీరు చెప్పంటే ఆడుతున్నారు, మీరు చెప్పిన డేటే నోటిఫికేషన్ ఇస్తారు, మీరు చెప్పిన డేటే ఎన్నికలు నిర్వహిస్తారు, మీరు చెప్పినట్టుగానే వివరిస్తారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? ఇవాళ ఎన్నికల కమిషనరే స్పందించిండు మాకు ఇలాంటి లేఖలు ముట్టలే అవన్నీ ఉత్తుతాయి అని చెప్పి. మరి మీరు ఇప్పుడు దానికి ఏ విధంగా స్పందిస్తారు? మీరు అలా మేము రాస్తే పక్క రాస్తాం కావచ్చు, ఏ లేఖ రాసినా కూడా రాత్రి ఎవరు ముట్టాలి? ఎన్నికల కమిషన్ ముట్టాలి నిజంగా ఆపాలనుకుంటే. ఎన్నికల కమిషన్కే ముట్టలేని ఎన్నికల కమిషన్ అన్నాడు. మరి మా పార్టీని మేమే అప్రతిష్టభ చేసుకునే ప్రయత్నం చేయం కదా. కానీ టీఆర్ఎస్ పార్టీ పకడ్బందీగా ప్లాన్ ప్రకారం లేఖలు క్రియేట్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో సినిమా స్క్రిప్ట్ రాయించడం రాయిస్తూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ మాట అనుకుంటారు బండి సంజయ్ అంచరుడాట. ఎంత తెలివి చేస్తున్నాడంటే చిట్టి పచ్చలు ఫస్ట్ అడుగుతాడు, చిట్టి పచ్చలు కట్టావు 60,
అంటాడు చిట్టి పని చదువు నెక్స్ట్ బండి సంజయ్ టాపిక్ వస్తుంది. అట్లా స్క్రిప్ట్ తయారు చేసి మెయిన్ స్టార్ట్ చేస్తే టీఆర్ఎస్ పని రోడ్డు మీద తిరగలేరు గుర్తుంచుకోరు. దుబ్బాకే ఎన్నికల సందర్భంగా కూడా ఒక ఛానల్ సంబంధించి లోగో తయారు చేసి టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓతుందని చెప్పి, అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవాలి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పెట్టుకోరు కదా, దాని కూడా బీజేపీని మళ్ళా బలం చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వాళ్ళే స్క్రిప్ట్ తయారు చేసుకొని మళ్ళీ బీజేపీని అప్రదేశపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నికల కమిషనరే స్పందించాడు, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మేము ఫిర్యాదు చేసాం, మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినాం, సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ. రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే, హోమ్ మినిస్టర్ మీరే, పోలీస్ అధికారులు మీరే, మీ వాళ్ళే. మరి ఈ ఎఫ్ఐఆర్ మీద విచారణ జరిపి ఎవరు రాశారు, ఎవరు పెండి చేసారు, ఏ విధంగా బయటకు వచ్చింది, దాని మీద విచారణ జరిపే అధికారం మీకు ఉంది కదా. పెద్ద 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 బ్రహ్మ విద్య అడిగింది, సైబర్ క్రైమ్ ఉండదు దీనికోసము. చిన్న చిన్న సోషల్ మీడియాలో పెట్టే యువకులు తీసుకొచ్చి సైబర్ క్రైమ్ పేరుతో కేసులు పెట్టి జైలు పంపే మీరు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని సంతకాన్నే పోర్చర్ చేయడము, లిటరాన్నే ప్రింట్ చేయడము, దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడము, ఇది దివాలా కొడతనం కాకుండా ఇంకేంటిది? ఇంకా నా లోనే ఫిర్యాదు చేసి ఎందుకు స్పందిస్తలేరు? ఇలా నేనే ప్రింట్ చేసిన మా పార్టీ ప్రింట్ చేస్తే మీరు చర్యలు తీసుకోవచ్చు కదా, అధికారం మీదే కదా. దీని మీద స్పందించాల్సి వస్తుంది. ఎన్నికల కమిషన్ స్పందించక కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రజలు నమ్మరు. మీరు చెప్పేటన్నీ అబద్ధాలని చెప్పి ప్రజల కూడా ఒక వాతావరణ నిర్మాణం కాబోతున్నది. ఎట్లా అబద్ధాడతారు మీరు నోడేస్తే అబద్ధాలు అనుకున్నారు, అది వేరే విషయం. అప్పుడప్పుడు నిజాలు చెప్పాలని కోరుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎన్నికల కమిషన్కి మేము ఫిర్యాదు చేసాం, దాని మీద స్పందించిన ఎన్నికల కమిషన్ ఇవాళ మాకు ఎలాంటి లేఖలు రాలే, అన్ని ఉత్తి లేఖలే అని చెప్పన్నారు. ఇవన్నింటి కూడా స్పందించకపోవడం వలన ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి. దీని ద్వారానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకొని ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తే అందుకే మనం 20,000 రూపాయలు ఇస్తాము, అన్ని నష్టాన్ని అంచనా వేస్తాము, ఆ నష్టాన్ని పూర్తి చేస్తాము. ఇంకొక విషయం చెప్తుంది, ఈరోజు గతంలో ఎవరికైతే 10,000 ముట్టినాయో వాళ్ళకి అదనంగా ప్రచురిస్తాను. ఇంకొకరు అంటాడు వీళ్ళు ఎవరంటే అలా మాట్లాడింది, ఒకరికి భాగ్యనగర్ మీద అవగాహన లేదు అనకు, భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది తెలియదు అనకు. అసలు భాగ్యనగరానికి భాగ్యలక్ష్మి భాగ్యనగర్ అని పేరు ఎందుకు వచ్చింది నాకు తెలియదు, భాగ్యలక్ష్మి టెంపుల్ ఎక్కడుందో తెలియదు. వాళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పారే, అరే ఓవర్ చేసే అవసరం అయితే దారు సలహం పోతావు, మక్క మసీదు పోతావు, నీ నిజం సమాజం వద్ద మోగెళ్తావు, టోపులు పెడతావు, అరే బండి సంజయ్ పిలిచింది నువ్వు నిజమైన హిందువు, నికార్స్ అనే హిందువు కదా, అందుకే నీ హిందుత్వం నిరూపించుకోవడానికి నిజమైన హిందువు అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర రమ్మన్నా. అరే ఎటో పోతావు, ఎవరో పిలిస్తే పోతావు, ఒక హిందూగా నిర్భయంగా చెప్పుకునేటువంటి బండి సంజయ్ పిలిస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి రావడానికి నీకు అభ్యంతరం లేనిది అని మీ మంత్రులు ప్రశ్నించండి. ఈ మంత్రుల ప్రశ్నించిన కొరకు భాగ్యనాడు అవగాహన లేదు ఆయన మాట్లాడు. ఇంకో మంత్రి మాట్లాడాడు, రైతు సంఘం చైర్మన్ ఆయనే, విద్యా బుద్ధులు నేర్పినటువంటి విద్యా సంస్థ నిర్వహిస్తున్న వ్యక్తి, ఆయనే 100 ఎకరాల స్థలంలో రైతు బంధును పేదలకు అందాల్సిన రైతు బంధును కూడా పొందే వ్యక్తి ఆయనే. ఆయన నిధులు చెప్తుండే ఇవాళ కాదేదో స్థలాల పేరు మీద రైతు బంధు పొందే వ్యక్తి ఆయనే. తీస్తాన్ని తీస్తాం, బయట ఇస్తాం బిడ్డ, అన్ని బయటకు తీస్తాం, పక్క అనుమానం లేదు అలా. ఇవాళ ఉంటారు అధికారం, పక్క నెక్స్ట్ అధికారం వస్తుంది మాది. రైతు బంధు సంగతిస్తాము, అందరు సంగతిస్తాం, అనుమానం లేదు అలా. అహంకారం ఉండదు. అరెస్ట్ చేయాలి, నేను సవాల్ చేస్తున్నా, దమ్ముంటే అరెస్ట్ చేయండి నన్ను, అరెస్ట్ చేస్తారా చేయండి, ఇప్పుడు దమ్ముంటే అరెస్ట్ చేయండి, మీ చేతనైతే అరెస్ట్ చేయండి, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అరే మీద ప్రభుత్వం మీరే ఫిర్యాదు చేస్తారా? ఇలా ఫిర్యాదు చేశారు, అరెస్ట్ ఎందుకు చేస్తలేరు?
బండి సంజయ్ తప్పు చేయలేదని నేను రెచ్చగొట్టినట. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి 30 కోట్ల మంది హిందువులను దేశం నుంచి తరిమి కొడతారా పంపుతారా అని చెప్పంటున్నారు. అంటే 30 కోట్ల మంది ముస్లింలను పంపుతారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తప్పు లేదు, 30 కోట్ల మంది ముస్లింలు పంపుతారని తప్పు లేదు. నేను హైదరాబాద్ నుంచి హిందువులను పంపుతారా మీరు అంటే తప్పు. నేను ఆయన రెచ్చగొట్టారట, నేను రెచ్చగొట్టాట బా జట్ట బరాబర్ అడుగుతాం. మేము మళ్ళీ అడుగుతున్నా, 30 కోట్ల మంది ముస్లిం దేశం నుంచి పారదొస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారంటే మరి మీరు ఎంఏ పార్టీ కలిసి హైదరాబాద్ ఉన్నటువంటి భాగ్యనగరంలో హిందువుని కచ్చి పంపుతారా? ఇదే రవి పథకము. అందుకే ఒక ప్లాన్ ప్రకారం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వేస్తే వాళ్ళు పోయేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంఏ పార్టీకి వేసినట్టు అని చెప్పి భావించే తిరస్కరిస్తే వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కుట్రలు అంతా ఉన్నారు. అందుకే ఎంఏ పార్టీ ఎట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా ఆడుతున్నాడు. అందుకే సీఎను ఎలా వ్యతిరేకించిన రాష్ట్ర ముఖ్య టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాడు. ఇవాళ హైదరాబాద్లో ఇదే భాగ్యనగరంలో 40,000 పైగా రోహింగ్యా అన్నారు. వాళ్ళు ఇక్కడి పారదొద్దామా ఉంటామా రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి. ఇంత నీచమైన బుద్ధి అంటే వాళ్ళ ఓట్ల ద్వారా మళ్ళా ఎన్నికల్లో రాయికాయలు ఎత్తు పొందాలి. ఎంఏం పార్టీ చెప్తే ఓట్లు ఇస్తారు కాబట్టి వాళ్ళంతా ఓటు బ్యాంక్ మారింది కాబట్టి గబ్బబుత్త ఓట్లు కాబట్టి రోహింగ్యా ద్వారా వాళ్ళ ఓట్లకు వాళ్ళకు ఓటరిస్ట్లో ఎండోమెంట్ చేసింది ఎంఏం పార్టీ. వాళ్ళంటే ఎంఏం పార్టీకి వేస్తారు, అయితే టీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. వాళ్ళకు గుర్తించడమే తప్ప ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారు. ఇలా పిఎఫ్ ఉంది ఇక్కడ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ఓటు బ్యాంక్ మారిన వాళ్ళు కూడా మసీదు కేంద్రంగా సమావేశాలు పెడుతున్నారు. వాళ్ళు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇలా కేరళలో నిషేధ సంస్థ. అది అనేక మంది హిందూ యువకులను హత్య చేసినటువంటి దుర్మార్గ సంస్థ. అది ఇలా పిఎఫ్ విచ్చన విడిగా కార్యక్రమాలు చేపడుతున్నది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా పిఎఫ్ఏకు మద్దతు తెలిపే విధంగా వారు చేపట్టే కార్యక్రమాలు పాల్గొంటున్నారు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థిస్తారా? అది రెచ్చగొట్టాట, దాన్ని వ్యతిరేకిస్తే రెచ్చగొట్టాట. అంటే మీరు ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల విషయంలో మీరు సానుకూలంగా వివరిస్తూ వాళ్ళని పెంచి పోషిస్తూ వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి ఆ ఓట్ల ద్వారానే గెలుపు పొంది ఆ ఓట్ల ద్వారానే జిహెచ్ఎంసీని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు మాత్రం సెక్యులర్ వాళ్ళు, మీరు మాత్రం దేశభక్తులు, దాన్ని వ్యతిరేకిస్తే మేము రెచ్చగొడుతున్నాం అని చెప్పి వ్యాఖ్యలు చేస్తారు. ఒక పేద వ్యక్తి దేశ ప్రధాని అయితే గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు, ఛాయం కొన్న వ్యక్తి ప్రధానిగా అయింది కాబట్టి పేదకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నా చెప్పి. ఇవాళ ఆ ముఖ్యమంత్రి గారే ఛాయం కొన్న వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టి ఏదో అమ్ముతున్నా చెప్పి అన్నారు. మరి ఆయన రెచ్చగొట్టాడు కదా, ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు కదా, ఎంత చర్య తీసుకోరు ముఖ్యమంత్రి మీద? చైనా మీద యుద్ధం చేయక చితికిన పడ్డారట, దేశంలో కాదా, దేశ సైనికులను అవమానించాడు కదా, అది పరోక్షంగా చైనాకు సహకరించాడు కదా. ఏ దేశం గురించి ఆలోచిస్తున్నారు? కాబట్టి ఇవన్నీ విషయాలను కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ మమ్మల్ని కంట్రోల్ చేసే శక్తి మీ దగ్గర లేదు. మేము ప్రజల కంట్రోల్లో పనిచేస్తాం, మేము మీ కంట్రోల్లో పనిచేయం. మేము మిమ్మల్ని కంట్రోల్ చేయడానికే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అండగా ఉంటున్నారు. పక్క అంటే 30 కోట్ల మంది ముస్లిం నుంచి ముఖ్యమంత్రి మాట్లాడితే రెచ్చగొట్టినట్టు కాదు, 80% ఉన్న హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నేను మాట్లాడితే మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రసంగం. ఇంకా రెచ్చగొట్టుకుంటే స్టార్ట్ చేయాలి మేము. ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్లు భయపడుతున్నారు, ఇంకా రెచ్చగొట్టే మాకు లేదు, వాస్తవం ఓడిస్తాం. అదే రెచ్చగొట్టడమని మీరు భావిస్తే మాకు ఏమి ఇబ్బంది లేదు, మీరు అనుకోరేం కాదు. బరాబర్ మాట్లాడతాం, 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడడం తప్పే కానే కాదు. మీరు రోహింగ్యా గురించి మాట్లాడితే తప్పు కానప్పుడు లెక్క చేయండి, భాగ్యనగర్లో ఎంతమంది బంగ్లాదేశీ ఉన్నారు, ఎంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉన్నారు,
ఎంత మందికి మీరు ఓటు కల్పించారు? ఎందుకు అనేకంది పంపపేదం చేస్తలేరు? ఇలా ఇతర దేశాల్లో ఉన్న హిందువులు, భారతీయులైనటువంటి హిందువులు ఇతర దేశాల్లో, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్న హిందువులు, లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి హిందువులు ఇలా వేల సంఖ్యకు మారితే నా హిందువులు ఏడవేరని చెప్పి భారతీయులు ఎలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు అక్కడ ఉండలేక తల్లి భారతమాత ఒడిలో రక్షణ పొందడానికి వస్తే, వాళ్ళని రక్షించడానికి సిఐ తీసుకొస్తే, దాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్ ఉన్న బంగ్లాదేశుల విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేడు? పాకిస్తాన్ల విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? వాళ్ళకు ఓటకు ఎందుకు కల్పించాడు? నువ్వు కల్పించినట్లయితే, గతంలో వారు కల్పిస్తే నువ్వు ఎందుకు గుర్తిస్తలేవు? వారిని ఎందుకు ఇక్కడికి పంపిస్తలేవు? వాళ్ళ వల్ల నీకు జరిగే లాభం ఏంటి? తెలంగాణకు, భాగ్యనగరానికి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయా లేవా? దేశానికి ఇబ్బందులు కలుగుతాయా రావా? ఆ విషయంలో ఎందుకు ఆలోచిస్తలేరు? మీరు ఎందుకు సిఐని వెతకిచ్చారు? ఎందుకు ఎన్ఆర్సీని వెతకిచ్చారు? ఎందుకు ఈ సంస్థల మీద, ఈ ఇతర దేశాల వస్తువుల మీద కఠిన చర్య ఎందుకు తీసుకుంటారు? ఎందుకు గుర్తిస్తలేరు? వాళ్ళ ఓట్ల కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? కాబట్టి దయచేసి, ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి, వాస్తవ విషయాలు ప్రజల గురించి చెప్పేద్దాం. ఏ పాఠం చేయాల్సి ఉంటుంది? నేను మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ లేఖ విషయంలో తప్పుడు ప్రచారాలు చేసినట్టు ప్రయత్నం చేసింది కాబట్టి వాస్తవాలను వివరించడానికి మాత్రమే భాగ్యనగర్ పోయినా. ఇప్పుడు భాగ్యలక్ష్మి దేవాలయం పోయినాం, ఎంఎం పార్టీకి అధికారం ఇస్తే పక్కన కూడా పోనియారు. ఎంఏ పార్టీకి అధికారం ఇస్తే మేయర్ పదవి ఇస్తే ఆడు కూడా పోనియారు. మేయర్ ఇస్తే పీఠ, మేయర్ పీఠం ఇస్తే ఏ టప్పుడు పోనియారు. మరి అన్ని విషయాలను ప్రజలు జాగ్రత్తగా గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించబోతున్నది? ఇలా వాళ్ళ మంత్రి అన్నాడట, 25 సీట్లు గెలిచినా కూడా మేము మేయర్ పది తీసుకుంటామని చెప్పి, అంటే 25కి పరిమితమైన వాళ్ళు. ఇక మేము అన్నీ వాళ్ళన్న 25 సీట్లు గెలిచినా కూడా మేయర్ అయితే అంటే 20 సీట్లకే పరిమితం. టీఆర్ఎస్ పార్టీ సర్వేలు అట్నే చెప్తున్నాయి, సర్వేలు అన్నీ కూడా అట్నే చెప్తున్నాయి. అందుకే చెప్తున్నారు కేసీఆర్ గారు ఊపర్ శర్వాణి అందరు పరేషాని. బీజేపీ అంటే భయం పట్టుకున్నది, ఎంఏ పార్టీకి అప్పచెప్పి వాళ్ళకన్నా అప్పచెప్తాం, మేము ఎట్లా వస్తాం వాళ్ళకి అప్పచెప్తాం ప్రయత్నం చేస్తున్నట్టు భాగ్యనగర ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విశేష స్పందన వస్తున్నది, ప్రజలు ఆదరిస్తున్నారు, సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు.